హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కిస్ సిక్స్ సెన్స్ పార్ట్ టూ దీంట్లో ఇదే లాస్ట్ పార్ట్ ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం ఈ వీడియోకి 1000 లైక్స్ అయినా వచ్చేటట్టు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈసుల్ రోడ్లో పిల్ గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే తనకి యాక్సిడెంట్ అవబోతుంది టైంకి మిన్హో హీరో లాగా వచ్చి ఈసుల్ని కాపాడతాడు తర్వాత మిన్హో ఈసుల్ని ఫుడ్ కోసం తీసుకొని వెళ్తాడు అక్కడ ఈసుల్ గమ్ముగా తినకుండా తాగేసి ఎగురుతూ ఉంటుంది ఇంకా మిన్హో తన్ని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు దారిలో ఈసుల్కి ఫుల్ నిషా ఎక్కేస్తుంది అలా ఈసుల్ మిన్హోకి తను కిస్ చేస్తే ఫ్యూచర్ చూడగలదు అనే విషయం చెప్పేస్తుంది అండ్ తను వాడిని ఆ వర్షం రోజులో కిస్ చేసినప్పుడు తను వాడి ఫ్యూచర్ ని చూసిన మ్యాటర్ కూడా చెప్తుంది అండ్ అది రియలో కాదో చూసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ కిస్ చేసుకోవాలి అని అంటుంది మిన్హో దానికి ఏమీ చెప్పడు డైరెక్ట్ గా తన్ని కిస్ చేస్తాడు నెక్స్ట్ డే ఈసుల్ ఒక హోటల్లో లేస్తుంది ఇంకా ఈసుల్కి మెల్లమెల్లగా నిన్న తను మిన్హోకి ఏం చెప్పిందో అవన్నీ గుర్తు వస్తాయి అప్పుడే మిన్హో ఈసుల్ కోసం డ్రెస్ తెస్తాడు తను త్వరగా ఆఫీస్ కి రెడీ అవ్వాలి అని ఈసుల్ షై ఫీల్ అవడంతో మిన్హో వైపు అస్సలు చూడదు తర్వాత ఈసుల్ మిన్హోతో నేను నీకు ప్రూవ్ చేస్తాను నేను ఫ్యూచర్ ని చూడగలనని చెప్పి అని అంటుంది ఈసుల్ వెళ్ళిన తర్వాత మిన్హో థింక్ చేస్తాడు వాడు ఈసుల్ని కిస్ చేసినా వాడికి ఏమీ కాలేదు అని ఎందుకంటే మిన్హో కిస్ చేసినప్పుడల్లా వాడికి వాడి పవర్స్ పెరిగి పెయిన్ వచ్చేది కానీ ఇప్పుడు రాలేదు అలా మిన్హో ఈసుల్ వాడికి ఇంపార్టెంట్ అని అనుకుంటాడు తర్వాత ఈసుల్ మిన్హోకి ఫ్యూచర్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి చెప్తుంది ఇంకవన్నీ అలానే జరగడంతో మిన్హోకి అర్థమవుతుంది ఈసుల్ చెప్పేది నిజమే అని చెప్పి ఈసుల్ కూడా మిన్హోది నమ్మాడు అని చాలా హ్యాపీ అవుతుంది తర్వాత మిన్హో ఈసుల్ని వాడితో నైట్ స్పెండ్ చేయమంటాడు కానీ దానికి ఒక కండిషన్ అని వాళ్ళు నైట్ స్పెండ్ చేసే ముందు వాళ్ళు డేట్ చేసుకోవాలి అని అంటాడు ఈసుల్ దానికి కోపం తెచ్చుకుంటుంది ఎందుకంటే తనకి కేవలం మిన్హోతో ఒక రొమాంటిక్ నైట్ కావాలి కాబట్టి మిన్హో ఈసుల్ని రీజన్ అడుగుతాడు దానికి ఈసుల్ నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మిన్హో ముందే పిల్కి కాల్ చేస్తుంది వాళ్ళు రేపు డేట్కి వెళ్ళాలి అని దానివల్ల మిన్హో చాలా జెలస్ అవుతాడు తర్వాత మిన్హో వాడి డాక్టర్ని కలిసి ఈసుల్ గురించి చెప్తాడు వాడు తన్ని కిస్ చేసినా వాడికి ఏమీ కాలేదు అని ఇంకా డాక్టర్ హ్యాపీ అయ్యి మిన్హోని ఈసుల్తోనే ఉండమంటాడు అప్పుడే మనకి తెలుస్తుంది అసలు మిన్హో చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచే మిన్హోకి అలా విజన్ పవర్ వచ్చి ఉంటుంది ఇట్ పక్క ఈసుల్ పిల్తో డేట్కి వచ్చి ఉంటుంది పిల్ ఈసుల్ని రీజన్ అడుగుతాడు అసలు తను ఎందుకు వాడితో బ్రేకప్ చేసుకుంది అని అప్పుడే ఈసుల్ గుర్తు చేసుకుంటుంది ఈసుల్ పిల్ని కిస్ చేసి వాడి ఫ్యూచర్ చూసి ఉంటుంది దాంట్లో పిల్ ఈసుల్తో కాకుండా వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు అండ్ పిల్లల్ని కూడా కన్నట్టు తను చూసి ఉంటుంది అండ్ ఎవరి లైఫ్లో అయితే తను లేదో వాళ్ళని లవ్ చేసి టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి తను పిల్తో బ్రేకప్ చేసుకొని ఉంటుంది తర్వాత ఈసుల్ ఇంటికి వస్తుంది ఈసుల్ ఇంట్లో ఒక దొంగ ఉంటాడు ఇంకా వాడు ఈసుల్ మీద అటాక్ చేస్తాడు మళ్ళీ టైంకి మిన్హో వచ్చి తన్ని కాపాడతాడు అప్పుడు ఈసుల్ మిన్హోని అడుగుతుంది వాడికి ఎలా తెలుసు తను డేంజర్లో ఉంది అని దానికి మిన్హో నేను నీకు కాల్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే నిన్ను కలవను వచ్చాను అని అంటాడు అసలు మిన్హో నిజంగా ఈసుల్ డేట్కి వెళ్ళిందో లేదో చెక్ చేయను వచ్చి ఉంటాడు తర్వాత మిన్హో ఈసుల్ని వాడి ఇంటికి తీసుకుని వెళ్తాడు ఈసుల్ ఇంట్లో దొంగ పడ్డాడు అని అప్పుడు ఈసుల్ మళ్ళీ గుర్తు చేసుకుంటుంది తను మొన్న మిన్హోని కిస్ చేసినప్పుడు తను ఫ్యూచర్లో వాళ్ళు హ్యాపీగా ఉండడమే చూసింది అని తర్వాత మిన్హో ఈసుల్ ఇంట్లో అండ్ ఇంటి చుట్టూ సీసీటీవీస్ పెట్టిస్తాడు ఈసుల్ మిన్హో కేరింగ్ చూసి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది దానికి మిన్హో హా అవును అని చెప్పి ఈసుల్కి ప్రపోజ్ చేస్తాడు తను బాగా ఆలోచించి వాడికి ఆన్సర్ ఇవ్వాలి అని ఈసుల్ చాలా షాకింగ్ అవుతుంది వాళ్ళు ఎలా లైఫ్లో హ్యాపీగా ఉండగలరు అని దానికి మిన్హో సరే నువ్వు ఎన్నిసార్లైనా చెక్ చేసుకో అని అంటాడు మిన్హో చాలా హ్యాపీ అవుతాడు ఈసుల్ వాడిని కిస్ చేస్తుంది అని ఇంకా ఈసుల్ కూడా మిన్హో చెప్పాడు అని వాడిని కిస్ చేస్తూనే ఉంటుంది అండ్ అన్నిట్లో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఇంకా ఈసుల్ మిన్హోకి ఎస్ చెప్పేస్తుంది అసలు నిజానికి ఈసుల్కి కూడా మిన్హో అంటే చాలా ఇష్టం
అలానే వాళ్ళు డేట్ చేసుకునే ముందు ఒక కాంట్రాక్ట్ రెడీ చేసుకుంటారు వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అని. మిన్హో ఈసుల్కి వాడి విజన్ పవర్ చెప్పడు, తను ఎక్కడ వాడితో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అని. నెక్స్ట్ డే ఈసుల్ పిల్ని కలిసి ఈసుల్ అండ్ మిన్హో లవ్ మ్యాటర్ చెప్పేస్తుంది. దాంతో పిల్ శాడ్ అవుతాడు. కానీ మిన్హో ఈసుల్ అండ్ పిల్ని కలిసి చూసి చాలా జెలస్ అవుతాడు. అలా మిన్హో ఈసుల్ని కలిసి వాళ్ళ కాంట్రాక్ట్లో ఇంకో రూల్ యాడ్ చేస్తాడు, ఈసుల్ వాడిని డేట్ చేసేటప్పుడు వేరే అబ్బాయిని కలవకూడదు అని. అలానే మిన్హో ఈసుల్కి చెప్పేస్తాడు వాడు తన్ని చాలా ఇయర్స్ నుంచే లవ్ చేస్తున్నాడని, సో వాడే తన్ని కేర్ తీసుకుంటాడు అని. నెక్స్ట్ డే పిల్ ఈసుల్ అండ్ మిన్హో కాంట్రాక్ట్ చూస్తాడు అండ్ ఈసుల్ మీద కోపం తెచ్చుకుంటాడు, తను లవ్ని గేమ్ అనుకుంటుందా అని. అలానే పిల్ ఈసుల్కి చెప్పేస్తాడు, నాకు తెలుసు నీకు ఫ్యూచర్ని చూడగలే పవర్ ఉంది, అందుకే నాతో బ్రేకప్ చేసుకున్నావు అని అంటాడు. తర్వాత పిల్ ఈసుల్ని ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు. అక్కడే ఈసుల్ ఆ అమ్మాయిని చూస్తుంది. ఈసుల్ ఎవరినైతే పిల్ ఫ్యూచర్లో చూసిందో, అసలు ఆ అమ్మాయికి ఒక పాప ఉంది, ఆ పాప అండ్ పిల్ చాలా క్లోజ్. అలా ఇప్పుడే ఈసుల్ అర్థం చేసుకుంటుంది తను తన విజన్ని రాంగ్గా అర్థం చేసుకుంది అని. తర్వాత పిల్ ఈసుల్తో, చూసావు కదా నీ విజన్ రాంగ్ అయింది, ప్లీజ్ నీ విజన్ గురించి మర్చిపోయి హ్యాపీగా ఉండు అని అంటాడు. తర్వాత చాలా ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఈసుల్కి అర్థమవుతుంది మిన్హో కాడ కూడా ఏదో స్పెషల్ పవర్ ఉంది అని. ఇంకా మిన్హో ఈసుల్కి చెప్పేస్తాడు వాడి సెన్సెస్ అందరి సెన్సెస్ కన్నా చాలా స్ట్రాంగ్, అలా వాడు ఎక్కడో జరిగేవి వినగలడు అని, చూడగలడు అని. అలానే ఈసుల్కి తెలుస్తుంది మిన్హో ఎవరిని కిస్ చేసినా వాడి పవర్స్ పెరిగి వాడికి హెల్త్ పాడవుతుంది అని. కానీ మిన్హో ఈసుల్ని కిస్ చేస్తే అలా ఏమీ కాలేదు అని తెలిసి తను హ్యాపీ అవుతుంది అండ్ ఏది ఏమైనా తను వాడితోనే ఉండాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే ఈసుల్ పిల్కి కూడా చెప్తుంది తను మిన్హోతోనే ఉండాలనుకుంటుంది అని. తర్వాత ఈసుల్ ఆ కాంట్రాక్ట్ పేపర్ చింపేసి మిన్హోని కలిసి లవ్ కన్ఫెస్ చేస్తుంది. ఇంకా వాళ్ళు రొమాన్స్ చేసుకుంటారు. ఇదే ఈసుల్ చూసిన ఫ్యూచర్. కానీ ఇప్పుడు మళ్ళీ ఈసుల్ ఒక కొత్త ఫ్యూచర్ చూస్తుంది. మిన్హో ఈసుల్తో ఉన్నప్పుడు మిన్హోని ఎవరో అటాక్ చేశారు అని. ఇంకా ఈసుల్ మళ్ళీ తన విజన్ని రాంగ్గా అర్థం చేసుకొని మిన్హోతో బ్రేకప్ చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ మిన్హో దానికి ఒప్పుకోడు, వాళ్ళిద్దరు కలిసి ఫ్యూచర్ని మార్చచ్చు అని. ఆయన ఈసుల్ అది నమ్మదు అండ్ మిన్హో నిద్రపోతున్నప్పుడు వాడి నుంచి పారిపోతుంది. కానీ ఈసుల్ని ఈసుల్ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కిడ్నాప్ చేస్తాడు, అసలు అతనికి మెంటల్లీ బాగోదు అండ్ ఈసుల్ని వాడి కూతురు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇట్ పక్క మిన్హోకి ఈసుల్ గురించి తెలిసి ఈసులున్న ప్లేస్కి వస్తాడు. అక్కడ ఈసుల్ పడిపోయి ఉంటుంది. ఇంకా మిన్హో తన్ని లేపను ట్రై చేస్తాడు. అప్పుడే కిడ్నాపర్ మిన్హోని అటాక్ చేస్తాడు. టైంకి పోలీస్ వాళ్ళు వచ్చి కిడ్నాపర్ని పట్టేసుకుంటారు. తర్వాత మిన్హోని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అప్పుడే ఈసుల్కి తన పాస్ట్ అంతా గుర్తు వచ్చేస్తుంది. అసలు ఈసుల్ నాన్నగారు మిన్హోని అడాప్ట్ చేసుకొని ఉంటారు. అప్పటి నుంచి ఈసుల్ అండ్ మిన్హో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అలానే అప్పుడే ఈసుల్ మిన్హోని ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండేది. కానీ అనుకోకుండా ఒకరోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. అప్పటి నుంచే ఈసుల్కి ఫ్యూచర్ని చూసే పవర్ వచ్చి ఉంటుంది అండ్ మిన్హోకి కూడా అప్పుడే సెన్సెస్ ఎక్కువయ్యి ఉంటాయి. అలానే ఈసుల్ అప్పుడు అంతా మర్చిపోయి ఉంటుంది. అందుకే మిన్హో కూడా చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి ఉంటాడు. అందుకే ప్రెజెంట్ టైంలో ఈసుల్కి మిన్హో గురించి ఏమీ గుర్తు రాలేదు, వాడు తనకి ఎన్ని హెన్స్ ఇచ్చినా. తర్వాత మిన్హో లేస్తాడు అండ్ ఈసుల్ వాడి పక్కనే ఉండడంతో చాలా హ్యాపీ అవుతాడు. ఈసుల్ కూడా హ్యాపీతో వాడిని కిస్ చేస్తుంది. కానీ తనకి ఏమీ ఫ్యూచర్ కనిపించదు. అలా తను వాడిని కిస్ చేస్తూనే ఉంటుంది కానీ తనకి ఏమీ కనిపించదు. అంటే తన సూపర్ పవర్ ఇప్పుడు పోయింది. అలానే మిన్హోకి కూడా వాడి సూపర్ సెన్సెస్ పవర్ కూడా పోయి వాడు హ్యాపీగా ఉంటాడు. ఇట్ పక్క పిల్ అండ్ ఒక యాక్ట్రెస్ డేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళు టీవీలో అందరి ముందు లవ్ కన్ఫెస్ చేసుకుంటారు. ఇట్ పక్క ఈసుల్ అండ్ మిన్హో పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా హ్యాపీగా ఉంటారు. ఈ హ్యాపీ సీన్తోనే ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ డ్రామాతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.